छोटा बास। हाय गाइस, हाय, अंदर मस्त एंजॉय చేస్తున్నారు? Yes, super good. एनर्जी है दी, एनर्जी। Yes sir. మొత్తం ఫుల్ ఎంజాయ్‌మెంట్ ఉన్నట్టు నువ్వు అయితే సూపర్ సూపర్. ఓకే గాయ్స్, మీరు ఇంత ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను కూడా హౌస్ లోకి వచ్చి మీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. छोटा बॉस दी ప్రతి బాయ్ అనేది లవ్ చేసాడు కంపల్సరీ, ప్రతి బాయ్ లో కంపల్సరీ ఒక వన్ అన్న బ్రేకప్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ ని భరించేటప్పుడు కొన్ని సెకండ్స్ ఉంటుంది, ఆ సెకండ్స్ వరకే అసలు మా పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు గుర్తురాదు. అది గుర్తు రాకుండానే ఈ సూసైడ్ కానీ ఇలా అలా చేస్తుండ్రు. కానీ ఆ సెకండ్స్ దాటిన వాళ్ళు మాత్రం ద బెస్ట్ ఫ్యూచర్ ఉంటారు నా ఒపీనియన్. అంటే లైఫ్లో అమ్మాయిలు వస్తుండ్రు, ద బెస్ట్ వస్తుండ్రు. నాకు తెలిసి ఆ దేవుడు అనేవాడు ఇంకో బెస్ట్ కూడా క్రియేట్ చేయండి, ఒక బెస్ట్ని ఒకటి పెట్టాడు. సో దాన్ని నమ్మే నేను ఇప్పటివరకు ఉన్నాను. నాకు అంటే అది పెయిన్ భరించాలి, అది పెయిన్ భరిస్తేనే లైఫ్ వాల్యూ అనేది తెలుస్తుంది. ఓకే రాజు, ఒక అమ్మాయి పోతే నీ లైఫ్ లో ఇంత ది బెస్ట్ వస్తుంది, నీ ఫ్యూచర్ కూడా ది బెస్ట్ ఉంటుంది. ఓకేనా? ఓకే కొని. సరే నెక్స్ట్ హ్యాపీ మూమెంట్. హ్యాపీ మూమెంట్ అంటే ఏం లేదు, అంటే నా ఫ్రెండ్స్ హ్యాపీ, నాకు హ్యాపీనెస్ వాళ్ళ ఎంబడి ఉంటే ఎవ్రీథింగ్, అంటే ఎవ్రీ మినిట్ నేను హ్యాపీగానే ఉంటాను. ఫ్యామిలీ నా, అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే నా ఫ్యామిలీ బాగా ప్లేస్. హార్ట్ లో లోపల ఉన్నది బయటికి కనిపిస్తుందా? ఓకే రాజు, సరే నెక్స్ట్ ఎవరంటే జూనియర్ విద్యార్థి అలియాస్ దినేష్. నేనే ఇప్పుడు ఆన్వే చెప్పు. ఇప్పుడు ఫస్ట్ హ్యాపీ చెప్పానా సారీ చెప్పానా? సారీ చెప్పు, తర్వాత హ్యాపీ చెప్పు. ఫస్ట్ సారీనా? ఆ ఫస్ట్ సారీ చెప్పినా అనుకో, తర్వాత దాని నుంచి కొంచెం హ్యాపీ చెప్తే ఆ మూడ్లోకి వస్తాం కదా. అయితే ఓకే. సాడ్ మూమెంట్ అంటే రెండయ్యి, రెండు ఒకటేసారి అయ్యి. అది ఎప్పుడంటే 2019-20 రెండు కలిపి అప్పుడే లవ్ ఫెయిల్ అయ్యి హార్ట్ బ్రేక్ అయిపోయింది. అది ఒకటే. ఇంకోటి యాక్సిడెంట్ అయ్యి. రెండు లవ్ ఫెయిల్ ఎట్లయిందంటే 4-5 ఇయర్స్ నుంచి నడుస్తుండే, మంచిగా నడుస్తుండే, కాలేజీలోనే నడుస్తుండే, అంత అయింది మంచిగా నడుస్తుంది, అటు నుంచి కూడా వస్తారని నమ్మకం ఉండే. కానీ ఏమైందో అక్కడికక్కడ గొడవలు అయ్యి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో భయపడి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందంటే ఘోరం. అప్పుడు నేను అదైనాక దాని ప్లేస్లోనే మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి, యాక్సిడెంట్ అయితే అది ఘోరం. అది యాక్సిడెంట్ అంటే ఇక నీకు తెలుసు అది కూడా. యాక్సిడెంట్ నైట్ టైం 2 o'clock ఒక ఏంటి లారీ, లారీ లెఫ్ట్ లెగ్ మీద వెళ్ళేసింది. వెళ్ళిపోయేసరికి లెగ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. అప్పటి వరకు ప్రోగ్రామ్స్ అవన్నీ గుర్తుకొచ్చింది, నా లైఫ్ ఏంది ఇక్కడ పోతుంది, లైఫ్లో మొత్తం బెడ్ పైనే ఉన్నా. కానీ భయం భయం అవుతుంది, ఇబ్బంది చెప్పాలో అర్థం. అప్పుడే 15 మంత్స్ దగ్గర 15 మంత్స్ బెడ్ రెస్ట్లో ఉన్నా. ఒకటి లవ్ మ్యాటరు, ఒకటి ఈ మ్యాటర్, రెండు కలిపి
తట్టుకోలేకపోయినా వస్తేసినా కానీ ఎవరు చెప్పుకోలే లోపల లోపల నా బాధ నేనే ఎవరు చెప్పుకోలే అక్కడికి ఎన్ని మూలకున్నా మొత్తం బెడ్రెస్ట్ మొత్తం అంటే టూ ఇయర్స్ నా లైఫ్లో ఘోరమైన పరిస్థితి ఘోరమైన సమస్య ఒక లవ్ బ్రేక్ ఒకటి ఆట యాక్సిడెంట్ మళ్ళీ ఆ లైఫ్లో మళ్ళీ ఇంకెప్పుడు రావద్దని కోరుకుంటాను నా లైఫ్ ఓకే ఐ థింక్ ఆఫ్టర్ యాక్సిడెంట్ బ్రిటిష్ తర్వాత ఫస్ట్ షో మా చోట పసి అనుకుంటా ఇదే ఫస్ట్ ఓకే చాలా జాబు సరే హ్యాపీ మూమెంట్ ఉంటుంది హ్యాపీ మూమెంట్ అయితే ఇదేంటంటే ఎన్ని చేసేది సడన్ యాక్టింగ్ కదా అవును నేను ఫస్ట్ టైం వస్తున్నా శబరి పోయినా మాలేసిన ఫస్ట్ టైం మాలేసిన ఇక చిన్న చిన్న కటింగ్ చేసుకుంటే మా వాళ్ళందరూ సేమ్ సటి లాగున్నాం అంటుర్రు ఇది నేను లైక్ తీసుకున్నా అప్పటికి యాక్టింగ్ అంతా చూసేసిన అయితే మా కాలేజ్ బతుక కాలేజ్ కాచిగూడలో ఉంటుంది డిగ్రీ కొంతమందినే నేను మేడం చెప్పి ఇట్లా చేద్దాం మేడం కొత్త కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది స్టేజ్ మీద ఫేర్వెల్ పార్టీకి నేను చేద్దాం అనుకున్నాను మా సీనియర్స్కి మంచిగా ఎంజాయ్ చేయించి సంతోషం కల్పిద్దామని అప్పుడు ఫేర్వెల్కి చేద్దాం అనుకున్నా మా ఫ్రెండ్స్కి ఎవ్వరికి చెప్పాలి మా మేడం చెప్పినా ఓకే అన్నది కాస్ట్యూమ్ ఇట్లాంటివి తెచ్చుకున్నా ఇక స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది మా సావిత్రకులారు ఒక ఆమె తెలుగు మంచిగా ఏమన్నా తెలంగాణ స్లాంగ్ పెట్టేసుకున్నా ఆమె వచ్చి సతీ నువ్వు ఇచ్చిందావే ఆడియన్స్ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఇక చూడు ఆడేడ ఆర్టిస్ట్ కలబో మంచి అయిపోయిన మంచిగా ఉంటుంది ఇక చూసిన వాళ్ళందరూ సత్య సత్య నిజం సత్తి నిజం సత్తి అనుకున్నారు సత్య సత్తి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా గుర్తుపట్టలేదు నేను వాళ్ళకి నేను వెళ్ళిపోయినా సత్య వచ్చింది సత్య వచ్చింది సత్యదా సత్యాలు అయితే ఆ రోజు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినా కదా యాంకరింగ్ చేసాం మొత్తం ఇక మా సావిత్రక్క లేదు ఓకే సూపర్ ఇయా జోడి ఆగం మేము వచ్చినప్పుడల్లా సతరా 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 అనేది ఘోరమైన రెస్పాన్స్ అయితే నచ్చ చేసాం మొత్తం ఘోరం అది ఇక ఒక్కరోజే దగ్గర దగ్గర 600 మంది ఫోటోలు దిగారు అప్పటి వరకు నాకు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ లేకుండా సత్యన దేవల్ల యాక్టింగ్ వచ్చినా ప్రోగ్రామ్ చేస్తున్నా అక్కడికి అందరు చూసారు కాబట్టి వాళ్ళు వినిపించేసరికి అక్కడికి వెళ్ళిపోయినా ఇది ఎప్పుడు చేసా ఎప్పుడు 2016 ఓకే ఫిబ్రవరి 5th సూపర్ ఇంకా మంచి ఫ్యూచర్ లా మంచి మంచి సినిమాలు మంచి మంచి షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన నెక్స్ట్ ఎవరంటే ఫైన్ ఫస్ట్ ఉన్న టైప్ ఈ ఇండస్ట్రీకి రాకముందు బాగా పూర్ ఫ్యామిలీ అన్నాను నా చిన్నప్పుడు నా 9 ఇయర్స్ అప్పుడు మిగతా వాటి క్లాస్ మా అమ్మ చనిపోయింది మా అమ్మ చనిపోయినాక తర్వాత మా నాన్న నన్ను తీసుకెళ్ళి హాస్టల్ తీసుకెళ్ళాడు ఒక 2-3 ఇయర్స్ హాస్టల్ తీసినప్పుడు నేను రోజు గేట్ దగ్గరకు వచ్చి చూసాను సండే సండే అందరు పేరెంట్స్ వచ్చాడు కానీ మా నాన్న ఒక్కడే వచ్చేటాడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి వచ్చి వాళ్ళ బట్టలు ఉండేది వాళ్ళ స్నానం చేయించేది దూరం నుంచి చూసేటోడి తర్వాత ఒక రోజు మా నాన్న అన్నాడు నాయనండి
నేను వింత నిలబట్టాలంటే వద్దు నాన్న అనేసి కొన్ని రోజుల తర్వాత నేను ఆస్పత్రిలో ఉండలేను అనేసి నన్ను తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత మా ఇంట్లో ఏం పండుగలు జరగవు, ఎందుకంటే మేము చేసుకోం, నేను మా అన్న మా నాన్న అందరి ఇంట్లో పండుగలు జరిగేది. అంటే వాళ్ళందరికీ అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి పండుగ చేసుకునేది, కానీ మా ఇంట్లో ఏ పండుగ లేదు. మేము నేను ఎవరైనా ఇంటికి వెళ్ళి నిలబడి చూసి అట్లా నాకు బాగా నేను బాధపడ్డ క్షణాలు. తర్వాత మా నాన్నకి నేను ఈ పటాస్కి వచ్చే ముందు ఈ షాది మీద బాగా కొంత హెల్త్ ఇష్యూ వచ్చి గడ్డలే అయిన తర్వాత మా ఇంటికి ఒకరు రాలే. మా నాన్న వెళ్ళి ఒకరిని డబ్బులు అప్పడిగాడు. నాకు ఆరోగ్యం బాగలేదు, ఒక 20 వేలు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకుంటా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇయ్యలే. ఎందుకంటే మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారంట, వాళ్ళు మా రిలేటివ్స్కి వేరే వాళ్ళకి ఇచ్చారంట. అది పాపం యాకి ఆరోగ్యం బాధనంట కదా, ఆయనకి ఇయ్యకు ఇట్లో డబ్బులు అని అంటే రేపు మాకు చనిపోయేలా ఉన్నాడు, ఆయన తినకపోతే ఎవరు పెడతారు అప్పు, ఆయన పిల్లలు పెడతారు అనేసి అన్నారంట. తర్వాత ఒకరోజు మా నాన్న చనిపోదాం అనేసి అంటే బాగా తట్టుకోలేక అది మందు డబ్బా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. మాకు తెలియదు, నేను మా అన్న ఇద్దరు పడుకున్న తర్వాత మందు డబ్బా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అది తాగే ముందు మమ్మల్ని చూసిందంట. చూసి అది తాగకుండా మళ్ళీ తీసుకెళ్ళి పడేసి మళ్ళీ వచ్చి మా దగ్గర ఉన్నాడు. నేను బాగా బాధపడ్డ క్షణాలు అంటే అది ఎవరికి రావద్దు, లైఫ్లో అందరికీ అమ్మ ముఖ్యం, కానీ అమ్మ దీని పరిస్థితి నాకు తెలుసు ఎందుకంటే నేను అనుభవించిన కాబట్టి. తర్వాత మేము మా అమ్మమ్మ ఇంటికాడ పెరిగిన అది నేను బాగా బాధపడ్డ క్షణాలు అంటే నా లైఫ్లో నేను హ్యాపీగా ఫీల్ అయిన ఇది అంటే నేను పటాస్కి వచ్చేటప్పుడు నేను పటాస్కి రావడం. నేను ఒకరోజు మా ఆడిషన్ పటాస్ ఆడిషన్ జరుగుతుంది, నేను మా నాన్నతో చెప్పాను నాన్న ఇలా పటాస్ ఆడిషన్ జరుగుతుంది నేను వెళ్తాను అనేసి అంటే నాకు సపోర్ట్ చేసి మా నాన్న నన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది. నేను మా నాన్న ఒక టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నం తినేసి వచ్చేటోళ్ళు హైదరాబాద్కి. ఆ అన్నం తినేసి స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక్కడ పటాస్ ఆడిషన్లో 2000 మంది నేను సెలెక్ట్ కావడం, తర్వాత ఇప్పుడు నా పొజిషన్ బాగున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇండస్ట్రీ ఫీల్డ్కి వచ్చి నేను ఒక పొజిషన్లో ఉన్నా, నేను దానికి బాగా హ్యాపీగా ఫీల్ అయితే మా నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా ప్రతి ఒక్క విషయంలో మా నాన్న నాకు ముందుంటాడు. నేను ఏదైనా పని చేయాలంటే ఫస్ట్ మా నాన్న నాకు బాగా సపోర్ట్. నీకు ఫ్యూచర్లో వచ్చే వైఫ్ నీ అమ్మ ప్రేమ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ ఎవరు మళ్ళా? శ్రీ నయని గన్వే. నా లైఫ్లో సాడ్ మూమెంట్ అంటే మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోవడం. బికాజ్ నేను మా పేరెంట్స్ కన్నా ఎక్కువ మా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగాను. సో మా గ్రాండ్ ఫాదర్ కూడా ఆర్టిస్టే. సో తనకి ఒక డ్రీమ్ ఉండేది నన్ను కూడా ఇదే ప్రొఫెషన్లో తీసుకురావాలని, బట్ చిన్నప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే సో నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని. ఎప్పుడైతే ఆయన చనిపోయారో హిజ్ లాస్ట్ విష్ నేను ఆర్టిస్ట్ అవ్వాలని. ఆయన చనిపోవడం అనేది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అప్పుడు ఆయన ఎందుకు చెప్పారు లైక్ ఏమో తెలీదు, బట్ ఆ రోజు ఆయన ఆ మాట చెప్పారు, ఈరోజు నాకు అదే ఫుడ్ పెడుతుంది. సో అది నా లైఫ్లో సాడ్ మూమెంట్. అండ్ హ్యాపీ మూమెంట్ అంటే ఆయన డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేశాను. సో ఐఎమ్ ప్రౌడ్. నా లైఫ్లో సాడ్ స్టోరీ అంటే యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ పెట్స్ అనమాట. అంటే నేను ఒక పెట్ లవర్ని. మ్యాక్సిమం వరకు ఇక్కడ ఎవరు పెట్ లవర్స్ ఉన్నా అందరు కనెక్ట్ అవుతారు. నేను యాక్చువల్గా అప్పుడు 5th class చదువుతున్నా, 2013 ఇయర్. అండ్ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ టైంలో నేను మా డాడీని ఒకటే రిక్వెస్ట్ చేశాను, నాన్న నా బర్త్డేకి నాకు ర్యాబిట్స్ కావాలి అనేసి. సో మా డాడీ పెట్ షాప్ నుంచి ర్యాబిట్స్ తీసుకొని వచ్చారు. సో నేను వాటికి నేమ్స్ పెట్టాను, రాజు అండ్ రోజీ అని. సో నా బర్త్డే రోజు నవంబర్ 16th యాక్చువల్గా తెచ్చుకున్నాను.
అండ్ వాటిని తెచ్చుకొని చాలా ప్రేమగా చూసుకున్నాను నేను యాక్చువల్గా వాటిని తెచ్చుకున్న తర్వాత యాక్చువల్గా వాడు దాంట్లో ఒక మేల్ ర్యాబిట్ అనేది చనిపోయింది ఇట్స్ ఆన్ నవంబర్ 24 నా బర్త్డే తర్వాత జరిగింది లవ్ అనేది ఇంకా దేనికి ఇవ్వలేదు బికాజ్ ఐ వెరీ ఫాండ్ ఆఫ్ పెట్స్ లవ్ పెట్స్ నుంచి వచ్చే ప్రేమ నిజం మనుషుల దగ్గర నుంచి అంత ప్రేమ రాదు అంటే వాళ్ళు సెల్ఫిష్ గురించి చూసుకుంటారు సెల్ఫ్ గురించి ఏదో వస్తుందని లవ్ చేస్తారు కానీ పెట్స్ చూపించే నమ్మకం కానీ లవ్ అనేది చాలా డిఫరెంట్ అండ్ ర్యాబిట్ దగ్గర నుంచి నన్ను చాలా చనిపోయిన తర్వాత నేను ఇంకా ఒక్కదాన్ని ర్యాబిట్ని ఇంకా ఒక్క ర్యాబిట్ నాకు బాధపడుతుంది ఇంకెవరం లేదు దాన్ని కాడుకోవడానికి అనేసి నేను దాన్ని ఇచ్చేసాను మళ్ళీ ఓకే రమేష్ ఇప్పుడు హ్యాపీ మూమెంట్ నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ అంటే నాకు స్క్రీన్ మీద చూసుకోవాలి అండ్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే నాకు చాలా ఇష్టం అండ్ నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ వచ్చేసి చూడవచ్చు బికాస్ నా స్టార్టింగ్ కెరియర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ నా ప్యాషన్ స్క్రీన్ మీద చూసుకోవాలి నా హ్యాపీగా ఉండడం అనేది వేరు స్క్రీన్ మీద ఉండడం వేరు స్క్రీన్ మీద మనం చూపించే దాని కూడా చాలా మంది హ్యాపీగా ఉంటారు అండ్ మన లైఫ్లో కూడా మనతో ఎంతో మంది ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కూడా అవుతాం సో అందుకని జోడబాస్ రావడం అనేది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అది మా ఫాదర్తో నాకు ఇప్పుడు ఏం రిలేషన్ లేదు ఎప్పుడు నాతో హ్యాపీ మాట్లాడలేదు సారీ నాన్న నీతో ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు నీతో మిస్బిహేవ్ చేసిన చెప్పి ఇస్తే వాళ్ళు తీసుకోరు సో అట్లా నా ఉద్దేశం ఎప్పుడైనా ఎక్కడున్నారో మళ్ళీ ఎవరన్నా పెడతారు Boss.